ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఉదయం 10:30 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో జాయిన్ కానున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను కలిసే అవకాశం ఉంది. షర్మిలతో పాటు వైఎస్ఆర్టీపీ నేతలు 30 మంది కాంగ్రెస్ లో చేరనున్నారు. షర్మిలకు ఏపీపీసీసీ బాధ్యతలను అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించారు రాహుల్ గాంధీ, ఖర్గే. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించిన రాహుల్ షర్మిల చేరిక విషయాన్ని ప్రస్తావించారు. ఏపీపీసీసీ చీఫ్, రాజ్యసభ మెంబర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వీటిలో ఏదో ఒక పదవి షర్మిలకు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే షర్మిలకు మద్దతు తెలిపారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, షర్మిల కాంగ్రెస్ లో చేరికకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. ఎస్ యశోద, ఈరోజు మరి కాసేపట్లో ఉదయం 10:30కు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు వైఎస్ఆర్ టీపీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే వాస్తవానికి ప్రక్రియ జరగాల్సి ఉండే అటు అసెంబ్లీ ఎన్నికలు రావడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరూ బిజీ అవ్వడము, రాష్ట్రంలో కూడా కొంత షర్మిల రాకను ఇక్కడ ఉన్నటువంటి కొందరు నేతలు కూడా ఇప్పుడే వద్దు అని కొంత వ్యతిరేకించడం, ఈ పరిణామాలన్నీ తర్వాత రీసెంట్గా జరిగినటువంటి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో రాహుల్ గాంధీ, ఖర్గే కూడా షర్మిల ఏపీ మొత్తం, ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలం తగ్గిపోయింది, సరైన నేతలు లేనటువంటి పరిస్థితి, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికి కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడదు. ఈ తరుణంలో ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. సో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో బలమైన నాయకులు ఉండాలి, అదేవిధంగా ఏపీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీని బలంగా స్ట్రాంగ్గా చేయాలంటే ఖచ్చితంగా నేతలకు సంబంధించి కూడా పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఈ తరుణంలోనే షర్మిలను ఏపీపీసీసీ చీఫ్కు చేయాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు రాజ్యసభ లేదా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా షర్మిలకిచ్చే ఆలోచనలో రాహుల్ గాంధీ, ఖర్గే మిగతా నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలుమారు కాంగ్రెస్ నేతలు ఏపీ ఎవరైతే కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉన్నారో వారందరితో చర్చించారు. షర్మిల రాకను కూడా పలువురు స్వాగతించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నారు. అయితే షర్మిల మాత్రము 2 రాష్ట్రాలలో నేను స్టార్ క్యాంపెయినర్గా ఉంటాను, ఇక్కడికి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖమ్మం లేదా నల్గొండ నుంచి టికెట్ ఇవ్వాలని చెప్పి గతంలో కూడా కాంగ్రెస్ పెద్దలను షర్మిల కోరినట్టు సమాచారం అందుతుంది. అయితే రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో షర్మిల సేవలను మొత్తం కూడా ఏపీకి పరిమితం చేస్తే ఏపీలో కాంగ్రెసు బలం పెరుగుతుంది. కాకపోతే షర్మిల మాత్రము కొంత ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏపీలో తన సంత అన్న జగన్ ఇప్పుడు సీఎంగా ఉన్నారు. సో అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో ఏపీపీసీసీ చీఫ్ పదవి తీసుకొని ప్రచారంలోకి వెళ్తే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయనే దానిపైన కొంత షర్మిల కూడా ఆలోచన చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఖచ్చితంగా షర్మిలను ఏపీకే పూర్తి స్థాయిగా వినియోగించుకోవాలి, ముఖ్య పదవి ఏపీలో ఇచ్చి అక్కడ ఎలక్షన్లకు సన్నద్ధమయ్యేలా పార్టీ క్యాడర్ను పెంచడంతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా ఇప్పటికే షర్మిలతో మాట్లాడుతున్నట్టు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యే కూడా షర్మిల రాకను స్వాగతిస్తూ షర్మిలకే పూర్తి మద్దతు ప్రకటిస్తామని చెప్పడం, ఇట్లా ఏపీలో కొంత రాజకీయంగానైతే చర్చ జరుగుతుంది. అయితే నిన్నటి వరకు కేవలం కాంగ్రెస్ పార్టీలో షర్మిల జైన్ అవుతుందని చెప్పినప్పటికీ ఈరోజు వచ్చేసరికి మొత్తం పార్టీనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుంది. వైఎస్ఆర్ టీపీ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టు ఇందాకనే షర్మిల సంబంధించినటువంటి పార్టీ నేతలు కూడా చెప్పడం జరిగింది. అయితే 10:30 తర్వాత మీడియాతోని షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మల్లికార్జున ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా షర్మిల కలుస్తారు. అయితే షర్మిలకు ఇచ్చే పదవి పైన 11 గంటలకు షర్మిల మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా అర్థమవుతున్నది. సో మొత్తం కూడా, ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతము కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కనుక, సో ఏపీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే షర్మిల అక్కడ ఖచ్చితంగా ముఖ్య పదవిలో కొనసాగితే కింది స్థాయి నాయకుల నుంచి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కాంగ్రెస్కు ఆదరణ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ టీడీపీ, జనసేన కానీ అదేవిధంగా బీజేపీ కానీ వీటన్నీ కూడా కొంత కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నప్పుడు సో కాంగ్రెస్కు సంబంధించి ఊసే లేకుండా పోయింది. సో ఈ తరుణంలోనే ఏపీలో కాంగ్రెస్ స్ట్రాంగ్ కావాలంటే ఖచ్చితంగా షర్మిలకు ముఖ్య పదవి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అయితే షర్మిల మాత్రము కొన్ని కండిషన్లు కూడా కాంగ్రెస్ పార్టీకి
గతంలో పెట్టినట్టు తెలుస్తుంది. అయితే తాను ఖమ్మం ఎంపీ నుంచిగా పోటీ చేయాలని చెప్పి గతంలో ముఖ్య నేతలకు చెప్పినప్పటికీ, సో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అటువంటి పరిస్థితి లేదు. షర్మిల రాకకు సంబంధించి పలువురు ముఖ్య నేతలు కూడా గతంలో తెలంగాణలో వ్యతిరేకించారు. సో కాంగ్రెస్కు సంబంధించి ఏపీలోనే షర్మిల మొత్తం కూడా అక్కడ పనిచేయాలి. అయితే స్టార్ క్యాంపెయినర్గా రెండు రాష్ట్రాల్లో తాను ప్రచారం చేస్తామని చెప్పి రీసెంట్గా కూడా షర్మిల ప్రకటించింది. సో ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, షర్మిల ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, కాంగ్రెస్ ఆఫర్ చేసినటువంటి ఏపీ పిసిసి చీఫ్ కానీ రాజ్యసభ కానీ ఏఐసిసి ముఖ్య కార్యదర్శి కానీ ఈ పదవులను స్వీకరిస్తుందా, అయితే ఏపీ పిసిసి చీఫ్ పైనే కొంత షర్మిల ఆలోచనలో ఉన్నది. ఇప్పుడే ఆ పగ్గాలు చేపట్టొద్దు, చేపడితే చాలా వరకు కంప్లీట్గా అక్కడ పార్టీ కోసం కానీ ఇతర నాయకుల సన్నద్ధం కోసం కానీ పూర్తి కార్యాచరణ ఆంధ్రప్రదేశ్లో చేయాల్సి ఉంటుందని చెప్పి షర్మిల భావిస్తున్నట్టు పార్టీ నేతలు కొందరు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఖచ్చితంగా తెలంగాణ కంటే మొత్తం ఏపీ పాలిటిక్స్ వైపే షర్మిల ప్రచారం కానీ షర్మిలకు ముఖ్య పదవి ఇవ్వాలని భావిస్తున్నది. సో 10:30 ఈరోజు 10:30 కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరుతారు, పార్టీని కూడా వైఎస్ఆర్ టీపీని కూడా విలీనం చేస్తారు. ఒకనొక సందర్భంలో షర్మిల కూడా కొంత చెప్పినటువంటి పరిస్థితి, అంటే రీసెంట్గా మనం చూసాం మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు, సో చాలా చోట్ల తెలంగాణలో కాంగ్రెస్కు మేము మద్దతు తెలిపాం కాబట్టి 10,000 పైన ఓట్ల మెజారిటీ కాంగ్రెస్కు వచ్చింది, అందుకే ఎన్నికల్లో పోటీ చేయలేదు, గతం ముందు నుంచి పాలేరులో పోటీ చేస్తామని చెప్పి షర్మిల పదే పదే చెప్పినప్పటికీ, సో పార్టీ ఏదైతే హైకమాండ్ అధిష్టానం కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకే ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు, ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. కానీ ఈసారి ఎంపీ ఎన్నికల పైన మాత్రం షర్మిల కొంత ఫోకస్ పెట్టారు. ఈ తరుణంలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్న సందర్భంలో మొత్తం కూడా ఏపీకే షర్మిల ప్రచారం కానీ అక్కడ ముఖ్య పదవి తీసుకునే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నది. సో మొత్తం మీదనైతే ఏపీలో ఇటు షర్మిల రాకపోయినా షర్మిల చేరికపోయినా మాత్రం కొంత ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కానీ వైఎస్ఆర్ అక్కడ జగన్కు సంబంధించిన పార్టీ నేతలు కూడా పలువురు షర్మిల పైన పలుసారు కామెంట్లు కూడా చేశారు. సో నిన్న జరిగిన పరిణామాలు మనం ఒకసారి చూస్తే, గత కొంతకాలంగా జగన్ షర్మిల మధ్య విభేదాలు తారస్థాయికి ఉండే, కానీ నిన్న తన కుమారుడి పెళ్లికి సంబంధించి ఆహ్వాన పత్రికను జగన్కు అందించడము, మళ్ళీ ఈరోజు వెంటనే కాంగ్రెస్ పార్టీలో జయనవ్వడము, ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా ఏపీ రాజకీయాల్లోనైతే చాలా వరకు చర్చకు వస్తున్నాయి. సో మొత్తం మీద షర్మిలను మాత్రము కాంగ్రెస్ అధిష్టానము ఏపీ కీలక పదవి అప్పజెప్పి పార్టీ బలోపేతానికి మాత్రమే చర్యలు తీసుకున్నట్టు అర్థమవుతుంది. సో మరి కాసేపట్లో పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వబోతుంది, నెక్స్ట్ తన భవిష్యత్తు కార్యాచరణ ఏంది అని చెప్పి షర్మిల ప్రకటించే అవకాశం ఉంది. యశోదా.